కాలిగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా అని అడిగి వచ్చేవాళ్ళు కాదు ఈ డేట్ ఈ ఫలానా వ్యక్తి అని చెప్పకుండా ఏ కొత్త మనిషి వచ్చినా ఆయన పేదవాడు ఆయన పెద్ద జమీందారు ఆయన చదువుకున్నవాడు చదువుకోనివాడు దాని గురించి కాదు మానవ మాత్రం మనుషుడు భక్తుడు అంతే వాళ్ళందరికీ కూడా ఆకలి లేకుండా భాషా సమస్య లేకుండా ప్రదేశంలో ఉండే ఇబ్బందులు లేకుండా అందరికీ సహాయ సహకారం ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి అక్కడ సత్రాలు కట్టారు బద్రి కేదార్ కాశీ అక్కడ సత్రం కట్టారు అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ సౌకర్యం చేసినారు అని భారతదేశ సమైక్యతకు ఇంకా ఈ వైఫై కనెక్టివిటీ అన్ని ఇప్పుడు వచ్చింది ఆ రోజు కనెక్టివిటీ అనేది కల్చర్ సంస్కృతం సంస్కృతి ధర్మం అనేది కనెక్టివిటీ మన దేశంలో కనెక్టివిటీ ఆ కనెక్టివిటీని మనం కాపాడాలి కల్చర్ కనెక్టివిటీని ఇప్పుడు ఈ కేబుల్ కనెక్టివిటీ ఉంది లేదు కేబుల్ టీవీ కనెక్టివిటీ ఉంది ఇదంతా ఉంది మనం చేయాల్సింది కల్చర్ కనెక్టివిటీ అంటే మనుషుల్లో ప్రేమ ఎప్పుడు వస్తుంది స్నేహం ఎప్పుడు వస్తుంది మర్యాద ఎప్పుడు వస్తుంది తల్లిదండ్రులనే మర్యాద కానీ ఇంటి పెద్దవాళ్ళు అనే మర్యాద కానీ మన గురువు గారు అనే మర్యాద కానీ మన గుడి అనే మర్యాద కానీ అన్ని ధర్మంలో శ్రద్ధ ఉంటేనే వస్తుంది మాతృదేవో భవ పితృదేవో భవ అని తల్లిదండ్రులని గౌరవించే దేశం ఈ దేశం గురువు గారిని భగవంతుడుగా నమ్ముకొని వారి యొక్క ఆదేశ ప్రకారం మంచి కార్యక్రమాలు చేసే దేశం ఈ దేశం అందుకని కంట్రోలు అనేది చట్టం ద్వారా కర్రలు పెట్టుకుని కంట్రోల్ చేసేది అనేది వేరు అది కొంతకాలానికి ఉపయోగపడుతుంది కొంతకాలానికి పనికొస్తుంది ఎప్పుడు ఈ సీసీ పెట్టుకునేదానికి అవుతుందా లేదు ఎప్పుడు నియంత్రణ అవుతుందా అది సాధ్యం కాదు సరి కూడా కాదు అందుకని ఆత్మ నియంత్రణ ఇది మాట్లాడకూడదు ఇది మనం చేయకూడదు ఇది భోజనం చేయకూడదు ఇది చూడకూడదు ఇది వినకూడదు అని కర్మేంద్రియ జ్ఞానేంద్రియానికి సరైన దారి చెప్పి ఈ కర్మేంద్రియాల ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా మంచి పని చేయించటం సా రసన తే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః యా యౌ ఏ భర్గం వదతి ఈక్షేతే సదా అర్చతః స్మరతి శంకరాచార్యులు చెప్తున్నారు అదే నాలిక సా రసన ఏది వదతి భగవంతుని యొక్క నామం చెప్తుందో శివ 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 కానీ నారాయణ నారాయణ కానీ ఇంకా మురుగా మురుగా కానీ భగవంతుని యొక్క నామ ఏదైతే ఉన్నదో దివ్యనామం ఏ నాలిక పలుకుతుందో అదే నాలిక సారసన తే నయనే అవే కన్ను ఏది ఈక్షేతే భగవంతుడిని దర్శనం చేస్తుంది వెంకటేశ్వర స్వామి మంచిగా అలంకారాన్ని చేశారు అలాంటి దివ్యమూర్తుల్ని దివ్య మంగళమూర్తి అంటారు అలాంటి సన్నిధుల్ని సందర్శనం చేసే కన్నే కన్ను ఈక్షేతే సదా అర్చత చెయ్యి ఉందంటే అదే చెయ్యి ఇది ఏది పూలు కోసి తీసుకొచ్చి భగవంతుడికి సమర్పణం చేస్తుందో ఏ చెయ్యితో వడ్డన చేస్తామో ఏ చెయ్యితో తీర్థప్రసాదం తీసుకుంటామో తీర్థప్రసాదం ఇస్తామో అలా మచ్చికొండ చేసే చెయ్యే చెయ్యి సారసన తేనయనే తావేవ కరౌ సయేవ కృతకృత్యః ఆ మనిషే చేయవలసిన పనిని చేసినవాడు ఎవరు స్మరతి భగవంతుని స్మరణం చేసేవాడు మనస్సులో ధ్యానం చేసేవాడు మనస్సులో ధ్యానం చేసి మంచిగా ప్రార్థన చేసేవాడు లోకా సమస్తాః సుఖినో భవంతు మన కోసరం మనం కోరిక విన్నపము ప్రార్థన చేయటం తప్పు కాదు మనం మంచిగా ఉండాలి మన కుటుంబం మంచిగా ఉండాలి మన స్నేహితులు మంచిగా ఉండాలి దాంతోపాటు అందరూ కూడా ఒక నిమిషం లోకా సమస్త సుఖినో భవంతు అని ప్రార్థన చేయాలి దాంట్లో ఏం తగ్గిపోతుంది అదే శంకరాచార్య చెప్తారు నాకు కరుణ మీ దయ ఉంటే మీకేమి తక్కువ లేదు కదా భగవంతుడితో అడుగుతారు ఆయన భవేద్దే కృపాశీల కానామ హాని
ఒక నిమిషం నన్ను చూడండి, చూస్తే మీకేం తక్కువ లేదు, నేను సుఖపడతానంటాను. అలా భక్తులందరూ కూడా మన కోసం మనం ప్రార్థన చేస్తూ మన దేశము, మన సమాజము, మన ప్రజలందరూ కూడా మంచిగా ఉండాలని ఒక నిమిషం లోకా సమస్త సుఖను అభవంతాన్ని చేస్తే ఆ జీవితం అనేది ధన్యమవుతుంది. మహారాష్ట్రలో చెప్తారు, ధన్య ధన్యహో ప్రదక్షిణ అని పాడతారు వాళ్ళు. ఈ ధన్యం అవ్వటం, జీవితం అనేది పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ అంటారు. ఈ మీనింగ్ఫుల్గా అయ్యేది ఎప్పుడంటే భగవంతుణ్ణి మనం ధ్యానం చేసినప్పుడు. అలా ఈ లోకానికి, ఈ మానవాళికి ధర్మం సంస్కృతి చేత అంటే మరీ వేగం పనికిరాదు, మరీ సోమరిగా ఒక చోట్లో కూర్చొని ఉండటము పనికిరాదు. మన ఇంద్రియాల చేత మనం మంచి పనులు చేయటానికి దారి చెప్పి ఉత్సాహపరిచి మనమందరికీ కూడా బాధ్యత భద్రత రెండూ కల్పించిన వారు మహర్షి త్యాగ జీవితం నాయన్మార్లు కానీ ఆళ్వార్లు కానీ. ఇంకా ఏమి చూసినా మన దేశంలో ఆయుర్వేదం కనిపెట్టిన వాళ్ళు మహర్షులు. శాస్త్రీయ సంగీతం ప్రచారం చేసినారంటే వాళ్ళు త్యాగ జీవితం, త్యాగరాజస్వామి అంటే నారద మహర్షి నుంచి ప్రారంభించి త్యాగరాజస్వామి. ఎవరో ఆయన్ని పిలుస్తారు, సత్కారం సభ చేస్తాము, ఈ సాంగలు అన్నీ ఇస్తామన్నా ఆయన చెప్పినారు, నిధి చాలా సుఖమా సన్నిధి చాలా సుఖమా అంటే మనం నిధి కన్నా మనం సన్నిధి అనేది ముఖ్యమనే దాన్ని జీవితంలో ఆచరించి చూపించిన వారు త్యాగరాజస్వామి ఆయన. అలా అప్పుడప్పుడు మనకి ఎవరో మంచి వాళ్ళు వస్తూ ఉంటారు, అవతారాలు వస్తూ ఉంటాయి. అలా మన కంచి మహాస్వామి వారు ఈ హైదరాబాద్ పట్టణానికి అంతా వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వచనం ఇచ్చి ఇక్కడ 24/2/1991లో మన గురువుగారు జయం సరస్వతి స్వామి వారు వచ్చి ఆదివారం ఇక్కడ ప్రతిష్టాన్ని చేయించి అంటే వారి యొక్క వికాస హస్తం వారి చేత పడితే ఇంకా డెవలప్ అవుతుంది. అలా మంచిగా ఇదన్నీ మీరు డెవలప్మెంట్ అని చేశారు. అలా కంచి మహాస్వామి వారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి స్కందగిరి పక్కన విగ్రహ ప్రతిష్ట చేశారు 9/6/1968లో. ఇప్పుడు జీర్ణోద్ధారణ కార్యక్రమం ఇప్పుడు 10/6/జూన్ 10 మళ్ళా జీర్ణోద్ధారణం చేయబోతున్నారు స్కందగిరి గుడి పక్కన. అలాగే ఈ భాగ్యనగరానికి కంచిపీఠానికి చిరకాల సంబంధం ఉన్నది. 1930 ఆ ప్రాంతంలో కాశీయాత్ర వెళ్తున్నప్పుడు మన పరమ గురువుగారు ఇక్కడికి వచ్చి 40 రోజులు ఉన్నారు. తర్వాత మన గురువుగారు చాలా సమయం వచ్చి మిమ్మల్ని అందరికీ ఆశీర్వచనం ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చి అంటే ప్రజల వద్దకు ధర్మం అనే విషయాన్ని వారు తీవ్రంగా తీసుకుని అంటే పీఠం యొక్క ప్రచారాన్ని అంటే మేమందరికీ కూడా అవకాశం ఇస్తూ ఇన్ని దేవాలయాలన్నీ కూడా ప్రోత్సహించి మీరు మంచిగా చేస్తున్నారు. అలా మన దేశంలో ధర్మాన్ని మనం కాపాడాలి అంటే భక్తి కోసం అందరూ పనిచేస్తారు. ప్రభుత్వం కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ అన్ని చేస్తారు. ఈ దేశంలో ఎథిక్స్ అంటే మాట్లాడటం అనేది సులభం, మాట్లాడకుండా ఉండటం అనేది కష్టం. మాట్లాడటం అంటే ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, కొన్ని రోజులుగా కొన్ని విషయాల గురించి మాట్లాడుతుంటారు. అంటే ఎక్కడో అంటే ఒక ఘటన జరిగింది మదురైలో. మదురైలో వైగై నది అని ఒకటి ఉంది. ఆ వైగై నదిలో ప్రవాహం వచ్చింది. ప్రవాహం వచ్చినప్పుడు అక్కడ ఉండే రాజు ఆ కాలంలో పాండ్య మహారాజా, ఆయన ఒక ఆదేశం జారీ చేసిన ప్రజలందరూ కూడా ఒక గుట్ట మట్టి తీసుకొచ్చి పోయాలి, ప్రవాహం ఫ్లడ్స్ వచ్చేస్తుంది అని చెప్పారు. అందరూ వారు వారు తీసుకొచ్చి మట్టి అన్ని పోసినారు ఆ ప్రవాహం ఆపటానికి చేశారు. అప్పుడు శివుడు ఒక లీల చేశారు పరమేశ్వరుడు. ఒక ముసలామ ఆవిడ ఏదో ఈ వడ ఇలాంటి ఏదో చేసుకుని వ్యాపారం చేస్తూ బతుకుతుంది ముసలామ. అందరికీ రాజా ఆజ్ఞ ఉంటుంది కదా,
ఆవిడ తరఫున ఎవరైనా చేయాలి కదా, ఆవిడ చేయలేకపోతే ఆవిడ ప్రతినిధిగా ఎవరో రిప్రజెంట్ చేయాలి కదా. ఈయన బ్రహ్మచారి వేషంలో వెళ్ళి నేను నీకోసరం పనిచేస్తాను నాకేమి ఇస్తావు అని అడిగారు. అంటే నేను చేసేదేముంది, నేను ఏదో ఈ అదరసారో ఏదో చేస్తున్నాను, అది ఇస్తాను, అది తీసుకుని వెళ్ళి నా తరఫున పనిచేసి వస్తూ కానీ అని చెప్పారు. సరే ఆయన అంటే సరే అని ఒప్పుకొని ఆయన శివుడు వెళ్ళి అక్కడ ప్రజలందరూ మట్టి అన్ని పోస్తూ ఉంటే ఈయన కూడా అక్కడ వెళ్ళి ఏదో కొన్ని కలహాలు చేసి కొన్ని లీలలు చేశారు. ఆ రాజుకు కోపం వచ్చింది, కొట్టేశాడు. ఆయన కొట్టేస్తే అందరికీ నొప్పి వచ్చింది, అప్పుడు ఉండే అందరికీ. తర్వాత ఈయన దైవం అని కనుక్కొని అది ఏదో అపరాధం జరిగిందని చెప్పి తర్వాత కథలన్నీ ఉన్నాయి. అంటే సర్వాంతర్యామి భగవంతుడు అనేదానికి ఒక విషయం అది. అలా అక్కడ శివలీల అనేది జరిగింది. ఇప్పుడు మనలో మనం ఏం చేయాలంటే అందరూ కూడా ఒక భక్తులనే ఒక దృష్టితో, సనాతన ధర్మానికి చెందిన వారనే ఒక ఐకమత్యంతో అందరూ కూడా మంచిగా మన శక్తి సామర్థ్యాల్ని పెంచుకోవాలి. హిందువులు సనాతన ధర్మానికి చెందిన వాళ్ళు మాట్లాడేదానికి బదులుగా మౌనంగా ఉండి మన గుడిని మంచిగా చూడాలి. మన వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, ఇక్కడ మీరు అర్చకులందరికీ చేసినట్టుగా సౌకర్యాలు అంటే పాత గ్రామంలో ఆ గుడి పక్కనే ఇల్లు అనే ఉంటుంది. వీళ్ళు కూడా జగ్గయ్య పెట్టలో దాన్ని ఇళ్ళని కట్టే పెట్టి దీంట్లో కాకతీయ సిమెంట్ వాళ్ళు. అక్కడక్కడ మనం గుడిని ఇప్పుడు మనం ఇంకా విస్తారం చెయ్యాలి. అంటే చోటులో విస్తారం చేసేది అనేది ఒకటి, కార్యక్రమంలో విస్తారం చేయటం, ప్రసాదం ఇచ్చేది, భక్తులకి వసతి చేసేది, భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పాదరక్షలు పెట్టేదానికి, పాద ప్రక్షాళనానికి, ఎట్లా తిరుపతి గాలిగోపురం పక్కన ఆ నీళ్లు ఏర్పాటు చేశారు, వచ్చిన వాళ్ళు కాలు పడుకుని రావాలి, దానికి వసతులు చేసేది, బొట్టు పెట్టుకునే దానికి ఏర్పాటు చేసేది. అక్కడ ఇంకా ఏమేమి సౌకర్యాలంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళు సులభంగా వచ్చేదానికి దర్శనానికి ఏర్పాటు చేసేది. అలా భక్తుల యొక్క సౌకర్యం అంటే అది ఆడంబరం అనేది కాదు. అంటే ఎక్కడి నుంచో దూరదేశం నుంచి వస్తారు, ట్రాఫిక్ జాము ఇట్లా అన్నీ ఉంటాయి, వాళ్ళకి సమయము తక్కువ, శనివారం ఆదివారమే వాళ్ళకి కుదురుతుంది. అలా ఉన్నప్పుడు భక్తుల యొక్క సౌకర్యం కూడా ఈ రోజుల్లో మనం మంచిగా చూసి చేస్తే వాళ్ళు ఇక్కడ వస్తారు, పారాయణం చేస్తారు, పూజల్లో కూర్చుంటారు. అంటే యాక్టివిటీస్ పెంచాలి దీనికి. రెండవది గ్రామంలో ఉండే అర్చకులకి మనం సౌకర్యం చేయాలి. ఒక్కొక్క సౌకర్యమైన నగరంలో ఉండే దేవస్థానం అన్నీ కూడా వీళ్ళు దత్తత అంటారు, ఈ గ్రామాల్ని దత్తత తీసుకుందామంటారు. అలా నగరంలో ఉండే దేవస్థానాలన్నీ కూడా గ్రామంలో ఉండే ఒక దేవస్థానంలో నిత్యం ధూపదీప నైవేద్యం జరగటానికి, రూరల్ సర్వీసెస్ జరగటానికి ఏర్పాటు చేస్తే ఆ రూరల్ టూరిజం, డొమెస్టిక్ టూరిజం ఇవన్నీ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు నర్మదా ఉద్గమ స్థానం అమర్కంటక్ అని ఉంది మధ్యప్రదేశ్లో, అక్కడ ఒక వేద పాఠశాల కట్టించారు. అంటే నర్మదా స్నానం చేసే వాళ్ళకి అనుకూలంగా, అంటే గుడిని మీరు ఎలా పరిక్రమ ప్రదక్షిణం చేస్తారో, ప్రదక్షిణం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. పదే పదే సర్వతమో నికృంతనం, పదే పదే సర్వశుభప్రదాయకం ప్రదక్షిణం భక్తియుతేన చేతస. ఆంధ్రదేశంలో మీరు ఆత్మ ప్రదక్షిణం కూడా చేస్తారు, ఇక్కడ చేస్తారని. దాని కానిచ పాపాలు జన్మాంతర కృతానిచ దాని దాని వినశ్చంతి ప్రదక్షిణ పదే పదే చేస్తారు. అలా నదిని ప్రదక్షిణం చేసేది నర్మదా పరిక్రమ, గుడిని ప్రదక్షిణం చేస్తారు, కొండని ప్రదక్షిణం చేస్తారు. అరుణాచలంలో బాగా చేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళి 10 లక్షల జనం చేస్తారు, అక్కడ కార్తీక మాసంలో చేస్తారు. అంటే శంకరాచార్యులు ఆ కొండపైన ఎక్కలేదంటారు, హిమాలయం వింధ్య అన్ని కొండలపైన ఎక్కిన శంకరాచార్యులు ఈ అరుణాచలం కొండపైన ఎక్కలేదు. కారణం ఏమంటే ఆ కొండనే శివుడు, అందుకని
అది ప్రదర్శనమే చేస్తున్నారంట. అలా గిరి ప్రదర్శనం అక్కడ విశేషము. ఢిల్లీలో ఒక ఏర్పాటు చేసి అక్కడ ఢిల్లీలో చదువుతున్న యువతకి గోవర్ధన పరిక్రమ చేయడానికి ఏర్పాటు చేశాం. కంచి కామకోటి యువ తీర్థయాత్రి సంఘం అంటే షష్ఠి పూర్తయిన తర్వాతనే భీమరథ శాంతి పెద్ద వయసు వచ్చిన తర్వాతనే ఈ ధర్మాలు ఈ సేవలు గుడి మఠాలు అనేది కాకుండా చిన్న వయసు నుంచే వాళ్ళకి అభ్యాసం ఆదత్ అభిమానం కలగాలి అనే ఒక దృష్టితో ఢిల్లీలో, ఎందుకంటే ఢిల్లీలో మన ధర్మం గురించి అవగాహన ఉండాలి, ఢిల్లీలో శ్రద్ధ ఉండాలి అక్కడ ఉండే వాళ్ళకి, వాళ్ళని కదా చట్టాలు పథకాలన్నీ చేస్తుంటారు. అందుకని అక్కడ ఉండే యువతకి భారత్ కా స్వధర్మ, భారత్ కా స్వభావ, భారత్ కా స్వరూప్ అనే ఒక దృష్టితో ఒక వీడియో కోచ్ ప్లాన్ పెట్టి టూరిజం డెవలప్మెంట్ అది అన్నీ జరుగుతున్నది. అలా మధ్యలో ఆగింది, మళ్ళీ చేస్తారు మొత్తానికి. అలాంటి ధర్మం కోసం మనం చాలా ప్రచారం చేయాలి, అనేక సౌకర్యాలు భక్తులకు చేయాలి. చిన్న చిన్నగా చెప్పాలి మనం. ఒకసారి మీరు కూర్చుని భాగవతం ఒక వారం వినండి అంటే వాళ్ళకి వినటం కూడా కష్టమవుతుంది. అందుకని క్రమశిక్షణం, క్రమశ శిక్షణం, సిస్టమ్ని మనం చెప్పాలి. దాన్ని కొద్ది కొద్దిగా చెప్పి ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు ఈ రోజుల్లో. అలా శనివారం ఆదివారంలో ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళు సంగీతం కానీ వాస్తు కానీ జ్యోతిషం కానీ పురాణాలు కానీ ఇవన్నీ తెలుసుకోవటానికి భారతీయ పరంపర ఏమి, మనుషులుగా పుట్టిన వాళ్ళు ఎందుకోసం పని చేయాలి, ఏం పని చేయాలి, ఏం పని చేస్తే మనకు గౌరవం, ఏ పని చేస్తే గౌరవం రాదు, ఏ పని చేస్తే మనకు పుణ్యం వస్తుంది, చిన్న పని అయినా పుణ్యం వస్తుంది, ఏదో పచ్చిక తీసుకొచ్చి గడికి తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి పెడితే పుణ్యం వస్తుంది, ఏకబిండం శివార్పణం పుణ్యం వస్తుంది, తులసి పత్రం తీసుకొచ్చి మహావిష్ణువుకి సమర్పణ చేస్తే పుణ్యం వస్తుంది. అందుకని మనం హిందూ పాఠ్యక్రమాలు మన యొక్క నియోగ పర్యనియోగాలు మనం చేయవలసింది ఏమి, హిందూ లా అంటే ఈ లౌకికమైన లా ట్యాక్స్ పేటెంటు మర్జర్ ఈ విషయాలు వేరు. మన హిందూ మతంలో ఏ పువ్వులు ఏ భగవంతుడికి వాడాలి, ఏ సమయంలో ఏ ఋతువుల్లో ఏ పూజలు చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా ప్రజలకు తెలిసేటట్టు చేసి వాళ్ళకి లెక్చర్ డెమాన్స్ట్రేషన్ అంటారు సంగీతంలో, లెక్చర్ డెమాన్స్ట్రేషన్. అలా ప్రవచనాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక హిందూ విద్యాలయంగా ఈ గుడిలన్నీ కూడా ధర్మ ప్రచార కేంద్రంగా కంచి కామాక్షి అమ్మవారికి ధర్మ సంవర్ధిని అని పేరు, ద్వాత్రింశత్ ధర్మపాలిని, 32 ధర్మాలు కంచి కామాక్షి అమ్మవారు చేస్తున్నట్టుగా ఐతిహ్యం. అలా ధర్మాల గురించి మనం ప్రచారం చేస్తూ చారిటీ అనే దానికి మౌనంగా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దీని గురించి మనం ఆలోచించి ప్రతి గుడిని కూడా మనం తిరుపతిలాగా మంచిగా డెవలప్ చేస్తూ, అంటే అక్కడ పెద్దగా గోశాలు పెట్టుకున్నారంటే మీరు చిన్నదైనా పెట్టుకోండి, అక్కడ 40,000 మందికి భోజనం పెడుతున్నారంటే మీరు కూడా కొందరికి గోశాలను పెట్టండి, వాళ్ళు నిత్యం కచేరి చేస్తున్నారంటే మీరు ఏదో అప్పుడప్పుడు కచేరి ఏర్పాటు చేయండి. ఇలా చేసి రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ ఈ తెలంగాణ ప్రాంతంలో శిల్ప పాఠశాల, నాదస్వర పాఠశాల ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో అలా ఉన్నది రిలీజియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్. పాంచరాత్రం కోసం తిరుపతిలో ఒక పాఠశాల పెట్టాము, వైకామసం కోసం ఒక పాఠశాల పెట్టాము, జ్యోతిషం కోసం ఒక పాఠశాల, వాల్మీకి రామాయణం కోసం ఒక పాఠశాల. అలా రిలీజియస్ ఎడ్యుకేషన్ సైన్సు మ్యాథమెటిక్సు హిస్టరీ భూగోళం లాగా మన సనాతన ధర్మ విశ్వాసాన్ని పరిరక్షణం చేసే విద్యలు ఏమున్నాయో, కళలు ఏమున్నాయో వీటిని మనం పోషించటానికి పండితుల్ని తయారు చేస్తూ రసికుల్ని, మీలాంటి రసికులు అంటే వినేవాళ్ళు ఉంటే కదా వాళ్ళు, సత్కారం చేసేవాళ్ళు ఉండాలి, వినేవాళ్ళు ఉండాలి,
దీని యొక్క మహాత్మ్యం విని సంతోషించే వాళ్ళు ఉండాలి. దానికోసం రసికుల్ని కూడా మనం ప్రాపర్గా చేయదట్టే వాళ్ళు ఉండాలి. దీనికోసం మనం ఈ రాగం ఈ తాళం ఇదన్నీ తెలుసుకునే వాళ్ళు ఉండాలని ఒక ప్రాకారం తయారు చేయాలి. గోడ ముందు మంచిగా కట్టాలి, లోపల గర్భగుడి అనేది ఉంటుంది. అలా మన యొక్క సమయాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా, అంటే మీరు ఏం చెప్పేది లేదే అంటారు కొందరు. ఇప్పుడు ఏదో ఉత్తర దేశంలో ఏదో జరుగుతూ ఉంటే గంగా తీరంలో ఏదో కొన్ని రోజులుగా ఏదో సమస్య ఏదో జరుగుతూ ఉంటుంది. ఏమంటే దాంట్లో ఎవరో ఒకరు మాట్లాడిన దానికి ఎవరో ఎక్కడో మాట్లాడారు. ఉత్తర దేశంలో ఎవరు మాట్లాడితే ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కలిసి దాని గురించి ఏదో చెప్తున్నారు. విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా కలుసుకుని పచ్చతోరణం ఏదో చేస్తారు. అలా ఉంటే పచ్చతో రణం అనేది ఒకటి ఉంటుంది, పచ్చ తోరణం అనేది ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం మన హిందూ సంస్కృతిలో మన సనాతన ధర్మంలో ఇంకా భక్తి శ్రద్ధలు పెంచుకొని, అంటే మన ధర్మాన్ని మనం కాపాడవలసిన బాధ్యత, ఆ హక్కు, ఆ సౌభాగ్యం మనకుంది. అందుకని ఈ తరంలో ఇది తగ్గిపోయింది, ఇది లేకపోయిందని కాకుండా భావితరానికి కూడా ఈ ఆగమ శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు